హలో అండి ఈతర మిల్లాలికి స్వాగతం తులసి మొక్క గుబురుగా పెరగడం కోసం ఏమేమి చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తులసి మొక్క మనకి ఎప్పుడు గుబురుగా ఉంటుంది ఆకు ఎల్లోగా అవి రాలకుండా ఉంటుందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడగలరు మీలో ఎవరైనా మన ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి ఈతర మిల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు చాలామంది మా ఇంట్లో తులసి మొక్క అస్సలు పెరగడం లేదండి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్నిసార్లు కొత్త మొక్క వేసినా కూడా అది నిద్రపోతుంది మాకు అస్సలు పెరగడం లేదు ఇలా అపార్ట్మెంట్లో వాళ్ళు వీళ్ళంతా కూడా కామెంట్స్ చేస్తున్నారండి అయితే తులసి మొక్క హెల్తీగా ఉండి గుబురుగా పెరగాలి అంటే ఫస్ట్ వచ్చి మనకి మెయిన్ ఇంపార్టెంట్ సన్లైట్ అండి ఖచ్చితంగా మనం మన తులసి మొక్కని ఎండపడే చోట మాత్రమే పెట్టుకోవాలండి అపార్ట్మెంట్స్ లో వాళ్ళకి ఎండ ఎక్కువగా రాదు అండ్ కొంతమంది ఏమో వాస్తుపరంగా కి ఎదురుగా పెట్టుకోవాలి అని చెప్పి నీడనే పెట్టేస్తూ ఉంటారు తెలుసో తెలియకో నీడన పట్టే పెట్టేయటం జరుగుతుంది తులసి మొక్కని అయితే కంపల్సరీ ఎండ ఎక్కడైతే ఎక్కువగా వస్తుందో అక్కడే పెట్టుకోవాలి మరి అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఎలా అండి అసలు ఎండ రాదు కదా అని అడుగుతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అంటే కనీసం కొద్దిసేపైనా ఎండ వస్తూ ఉంటుంది కదండి ఆ టైంలో తులసి మొక్కను తీసుకెళ్ళి ఆ ఎండలో పెట్టి కాసేపు ఒక వన్ అవర్ అలా ఉంచి మళ్ళీ తీసుకొచ్చి మీ ఎక్కడైతే మొక్క ఉంటుందో అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది అస్సలు ఎండలు ఏంటి చోట కంటే ఇలా చేస్తూ ఉంటే కొంచెమైనా మీకు ప్రయోజనం ఉంటుందండి తప్పకుండా ఇలా చేసి చూడండి నెక్స్ట్ పాయింట్ వచ్చి వాటరింగ్ అండి వాటరింగ్ చాలా గుర్తు పెట్టుకోవాలి మనం తులసి మొక్కకి పూజ చేస్తూ ఉంటాము అందులో భాగంగానే మన ఇంట్లో పెద్దవాళ్ళైనా మనమైనా స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం అయిన తర్వాత ఒక చెంబు నీళ్లు తీసుకొచ్చి మనం తులసి మొక్కకి వేస్తూ ఉంటాము అలా మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని జగ్గులు చెంబులు కానీ జగ్గులు కానీ వేస్తూ ఉంటాం ఇలా చేయటం వల్ల ప్రతిరోజు ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఆ సాయిల్ అంతా కూడా సాగిగా అయిపో పోయి అసలు డ్రై అవ్వకుండా ఉండి వేరు కుళ్ళు ఇలాంటివన్నీ రావడం జరుగుతుందండి ఫస్ట్ పెట్టడమే మనము నీడ ప్లేస్లో పెడుతూ ఉంటాము వాటరింగ్ కూడా ఓవర్గా చేస్తూ ఉంటాము ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎండ రాకపోవడము వాటరింగ్ ఎక్కువయ్యి మొక్క కంపల్సరీ పెరగదు అండ్ ఆకులన్నీ ఎల్లోగా టర్న్ అయిపోయి రాలిపోతూ ఉంటాయి నిదానంగా ఈ తులసి మొక్క నిద్రపోవడం జరుగుతుందండి కాబట్టి ఖచ్చితంగా మీరు సన్లైట్ వాటరింగ్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు మొక్క పెరగడం లేదు చిన్న చిన్నగా ఉన్నప్పుడే నిద్రపోతుంది చనిపోతుంది అని అనుకుంటే మాత్రం ఈ రెండు మేజర్ కాజెస్ అయ్యి ఉంటాయి ఓవర్ వాటరింగ్ని అవాయిడ్ చేయడం కోసం ఇంట్లో ఉన్న సభ్యులంతా కూడా కంపల్సరీ తులసి మొక్కకి నీళ్లు పోయాలి అనుకుంటే మాత్రం మీరు ఈ విధంగా చేయొచ్చండి మీరు ఒక పర్టిక్యులర్ చెంబును తీసుకొని దాన్ని నిండా నీళ్లు పెట్టుకోండి ఒకళ్ళు వచ్చి కొన్ని పోయండి తర్వాత ఇంకొకళ్ళు ఇంకొన్ని పోయండి ఇంకొకళ్ళు ఇంకొన్ని పోయండి అలా ఆ చెంబులో ఉన్న నీళ్ళని ఆ రోజు రోజు మొత్తంలో వాడండి అలా చేయడం వల్ల మన ఇంట్లో వాళ్ళందరము నీళ్లు పోసినట్లు అవుతుంది అండ్ మొక్కకు కూడా ఓవర్ వాటరింగ్ అవ్వదు ఇంతకంటే చిన్న చెంపు పెట్టుకున్నా పర్లేదు కానీ ఎక్కువ వాటరింగ్ అయ్యేలా మొత్తము ఈ సాయిల్ అంతా సాగిగా అయ్యేలా మాత్రం వాటరింగ్ పెట్టుకోవద్దండి ఈ తులసిలో చాలా రకాలు ఉంటాయండి రామతులసి కృష్ణ తులసి లక్ష్మి తులసి సబ్జా తులసి అని ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి నా దగ్గర ఈ నాలుగు రకాలు ఉన్నాయి మీ దగ్గర ఎన్ని రకాల తులసిలు ఉన్నాయో నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలపగలరండి థర్డ్ పాయింట్ వచ్చి పాట్ సైజ్ అలాగే సాయిల్ మిక్స్ అండి ఏ మొక్క ఉన్నా లేకపోయినా కూడా తులసి మొక్క కంపల్సరీ పెంచుకుంటారండి స్థలం ఉన్నా లేకపోయినా చిన్న ప్లేస్ ఉన్నా సరే చిన్న కుండి తెచ్చుకొని అందులో తులసి మొక్కను వేస్తూ ఉంటారు ఇది కూడా ఒక చిన్న ప్రాబ్లం అవుతుందండి ఒక్కోసారి చిన్నపాటు అవుతుంది సాయిల్ మిక్స్ కూడా అంత ఎఫెక్టివ్ గా తీసుకోము ఏది ఉంటే అది వేసేసి మొక్క వేస్తూ ఉంటాము ఇది కూడా ఒక ప్రాబ్లం అవుతుందండి కంపల్సరీ మీరు పాట్ సైజ్ అనేది పెద్దగానే తీసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇది తులసి కోట అండి వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది అనమాట లోపల కూడా ఖాళీ బాగానే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా నేను ఈ తులసి కోటలోంచి తీసిన మట్టి అనమాట ఆల్రెడీ మొక్క ఉండే ఇందులో అయితే మొక్క నిద్రపోయింది అని చెప్పి మట్టినంతా కూడా మార్చేద్దాం మనం ఇప్పుడు మంచిగా ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఉన్న సాయిల్ మిక్స్ ని వేసుకొని మొక్క వేసుకుందాము అని చెప్పి ఇందులో ఉన్నటువంటి మట్టిని అంతా తీసాను ఇక్కడ మీరు చూడొచ్చండి ఇదంతా ఈ మట్టి అంతా కూడా తులసి కోటలోంచి తీసిందే తులసి కోటను చూస్తే కూడా అంతా ఖాళీ అయిపోయిందండి లోపలంతా అడుగు వరకు తీసేశాను నేను ఇప్పుడు మనము ఈ తులసి కోటని ఫిల్ చేసుకోవడం కోసం సాయిల్ మిక్స్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దామండి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చి వర్మీ కంపోస్ట్ లేదంటే లీఫ్ మోల్డ్ ఈ రెండు కలిపి కూడా తీసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ నార్మల్ గార్డెన్స్ ఆయిల్ ఇందులోకి కాస్త లూజ్గా ఉండటం కోసం అని వరిపొట్టుకు తీసుకుంటున్నాను కోకోపిట్ అసలు అవసరం లేదండి కోకోపిట్ వద్దు నీళ్ళు ఎక్కువగా పోస్తాము ఎండా పడని ప్లేస్లో ఉంటే కనుక ఇంకా ఇంకా ఎఫెక్ట్ అవుతుంది కోకోపిట్ వేసుకుంటే అండ్ నెక్స్ట్ ఇది వచ్చి ఘనజీవామృతం అండి అండ్ ఇది వచ్చి వేపపిండి వేపపిండిని అంతా ఒక పిడికడు చల్లుతున్నాను తర్వాత ఈ ఘనజీవామృతం పిడకలు ఉన్నాయి కదా వీటిని నెల కొట్టుకొని తీసుకున్నాను ఇదంతా కూడా కంప్లీట్గా కలుపుకోండి రేషియోస్ అంటారా మీ ఇష్టం అండి కొంచెం ఎక్కువ అటు ఇటు అయినా పర్లేదు కానీ ఇవి ఇవన్నీ ఉండేటట్లు ఇవన్నీ ఉండేటట్లు చూసుకోండి వీటితో ఈ సాయిల్ మిక్స్తో పాటు నేను ఎండాకులు కూడా తీసుకుంటున్నానండి నేను తీసుకున్నటువంటి తులసి కోట హైట్ ఎక్కువగా ఉందండి అడుగునంతా కూడా ఎండాకులు ఫిల్ చేసుకొని తర్వాత పైన నుంచి నేను తయారు చేసుకున్నటువంటి సాయిల్ మిక్స్ని వేసుకుంటాను మనము ఒకసారి వేస్తే ఇయర్స్ తరబడి అలాగే ఉంటుంది కదా తులసి కోట అందుకని చెప్పి ఈ ఆకులన్నీ కూడా మంచి కంపోస్ట్ అయ్యి నిదానంగా స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తుంది వీడియోలో చూపించినట్లుగా తులసి కోట అంతా ఫిల్ చేసుకొని కంప్లీట్ ఫుల్ వాటరింగ్ ఇచ్చేసుకోవాలండి మా మొత్తం అంతా మనం ఇందులో ఫిల్ చేసుకున్న సాయిల్ అంతా తడిసేటట్లుగా వాటరింగ్ చేసుకోవాలి తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి తులసి మొక్కల్ని వేసుకుంటే సరిపోతుంది మరి ఒకే తులసి మొక్కను వేయకండి ఒక రెండు మూడు మూడు రెండు నుంచి నాలుగు వరకు వేసుకోవచ్చు అనమాట ఒకటి పోయినా ఒకటి ఉంటుంది అనమాట ఒకసారి వాటరింగ్ చేసేసుకొని ఒక రెండు మూడు రోజుల వరకు వాటరింగ్ చేయొద్దండి తర్వాత నుంచి నార్మల్గా ఏదా వాటరింగ్ చేస్తే సరిపోతుంది అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చి ఎరువులు అండి ఎరువులు అసలు ఇవ్వమన్నమాట మనము అంటే ఈ కంపోస్ట్ ఇవన్నీ ఇవ్వటానికి ఆలోచిస్తూ ఉంటాము కానీ కంపల్సరీ ఇవ్వాలండి ఎందుకంటే మొక్క ఎలా పెరుగుతుంది చిన్న కుండి పెట్టడమే చిన్న కుండి పెడతాము ఎరువులు ఇవ్వము మరి మొక్క ఎలా హెల్దీగా గ్రో అవుతుంది చెప్పండి అందుకని చెప్పి ఎక్కువ అవసరం లేదండి మీ దగ్గర జీవామృతం కానీ జీవామృతం కానీ ఉంటే సరిపోతుంది కూరగాయల మొక్కలైనా ఆకుకూరలైనా ఆకులు పచ్చగా ఎక్కువగా రావాలి అంటే మనం నైట్రోజన్ రిచ్ ని ఎక్కువగా ఇస్తూ ఉండాలండి మనము ఘనజీవామృతం కానీ జీవామృతం కానీ మనకి నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది చక్కగా గుబురుగా వస్తాయి పచ్చదనం ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఈ రెండు ఉంటే సరిపోతుందండి ఒకవేళ ఇవి రెండు అవైలబుల్ లేని వాళ్ళు బియ్యం పప్పులు కడిగిన వాటర్ కూడా వేసుకోవచ్చు మీకు అభ్యంతరం లేకపోతేనే అండి పూజ చేసుకునే చెట్టు కదా ఎలా వేసుకోవాలి అని మీరు ఫీల్ అవుతే మీ ఇష్టం అది నెక్స్ట్ పాయింట్ వచ్చి ప్రూనింగ్ అండి ఇక్కడ చూడండి చిన్ మొక్క చిన్నగా ఉన్నప్పటి నుంచే కట్ చేస్తూ కట్ చేస్తూ వెళ్ళిన వెళ్ళేసరికి ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ వచ్చాయో ఎంత గుబురుగా ఉందో ఈ మొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మండకి కూడా మీరు చూసుకుంటే చివర్లు టిప్స్ అన్ని కూడా కట్ చేసి ఉన్నాయి ఈ మొక్క ఈ హైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనము టిప్ కట్ చేయడం వల్ల ఇక్కడ మూడు నాలుగు మండలు వచ్చాయండి తర్వాత ఆ మూడు నాలుగు మండలకి కూడా మళ్ళీ బ్రాంచెస్ వచ్చాయి ఇలా అది బ్రాంచెస్ ని ఎక్కువగా పెంచుకుంటూ పోవడం వల్ల మొక్క అనేది గుబురుగా ఎదిగింది అనమాట కాబట్టి కంపల్సరీ తప్పనిసరి మనం ప్రూనింగ్ చేసుకోవాలి ప్రూనింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చేయండి లేతగా వచ్చినటువంటి ఇగుర్లు ఉంటాయి కదండి వాటన్నింటినీ కట్ చేసుకుంటూ వెళ్ళాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ సీడ్స్ చూస్తున్నారు కదండి ఈ పువ్వులు అనేవి రానివ్వద్దు అనమాట ఇది ఒకసారి అంటే ఇది నేలలో ఉన్న మొక్క కాబట్టి ఇంత విపరీతంగా పువ్వులు వచ్చినా కూడా మొక్క చాలా హెల్దీగా ఉంది చిన్న కుండీలో మెయింటైన్ చేసే వాళ్ళయితే ఈ పువ్వులను అసలు రానివ్వద్దు ఒకసారి పువ్వులు వచ్చి సీడ్స్ అయ్యి అయ్యాయి అంటే మొక్క ఎండిపోవడం జరుగుతుంది చాలా కేసెస్ లో ఎప్పుడో ఒకసారి మాత్రమే మొక్క అనేది హెల్దీగా ఉంటుంది కాబట్టి మీరు ఈ సీడ్స్ రాకముందుకే ఆ టిప్స్ అన్నిటిని కూడా కట్ చేస్తూ ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది లేత టిప్ దీన్ని కంపల్సరీ కట్ చేసుకోవాలి ఈ విధంగా చెట్టు అంతా ప్రూం చేసుకోవాలి మీరు ఊహించినంత గుబురుగా పెరుగుతుందండి అండ్ మీ తులసి మొక్క తులసి కోట ఆవరణం అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఈ తులసి మొక్కలకి పెస్ట్ అటాక్ చాలా తక్కువండి అయినా కూడా మీరు ఎలాంటి పెస్ట్ అయినా చూస్తే కనుక ఆకులు రాలిపోతున్నాయి ఎల్లోగా అయ్యి ఆకులన్నీ రాలిపోతున్నాయి అని మీరు ఫీల్ అయితే పుల్లటి మధ్య ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుంది అండ్ నెక్స్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పూజ చేయడం కోసం అని చెప్పి కంపల్సరీ మొక్క ఉండాలి తులసి మొక్క ఇంట్లో ఉండాలి అని చెప్పి ఒకే ఒక్క మొక్కను మాత్రం పెంచుకోకండి ఒక నాలుగైదు మొక్కల్ని పెంచుకోండి చాలా మంచిది గాలి పీల్చిన కూడా చాలా మంచిది సో ఇదండి ఇవాటి వీడియో వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూస్తే నేను చెప్పినటువంటి పాయింట్స్ మీ తులసి మొక్క గుబురుగా పెరగడానికి ఎంతో ఉపయోగపడతాయి అండ్ మీరే చెప్తారు నాకు కామెంట్ సెక్షన్లో చాలా యూస్ఫుల్ అయ్యాయి అని చెప్పి మరి వీడియో నచ్చిందా అండి యూస్ఫుల్ అనిపించిందా అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి మీ దగ్గర ఎన్ని రకాల తులసిలు ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ వీడియోని చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈతరం మిల్లాలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు నన్ను ఈతరం మిల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్